ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పిస్తున్న వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక వ్యాఖ్యాతలు శ్రీ మల్లాది చంద్రశేఖర్, శ్రీమతి వేమూరి సాధన. రచన శ్రీ బికె ఈశ్వర్. నిర్వహణ శ్రీ మల్లాది చంద్రశేఖర్. వినండి వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక. తెరమీదే కాక తెర ముందు వారితో కూడా చేతికారాలు తింటూ మంచి చెడ్డ పేరు తెచ్చుకున్నవారు సినిమాకు ఎంతో ముఖ్యం. అందులో కొందరు అలనాటి నుంచి గోముఖ వ్యాఘ్ర పాత్రలు పోషించిన వారు లేకపోలేదు. నాయికా నాయకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హాస్యనటులు ఉన్నా విలన్ లేనిదే సినిమాకు తాలింపు ఉండదు. అలనాటి లింగమూర్తి, గౌరీనాథ శాస్త్రి, ముక్కామల నుంచి మనం గుర్తు చేసుకున్న చిలకలపూడి సీతారామాంజనేయులు సిఎస్ఆర్, రాజనాల కల్లయ్య రాజనాల, ఆర్ నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు కాక కొన్నిసార్లు గుమ్మడి వెంకటేశ్వరరావు, జగ్గయ్య వీరు కూడా విలన్ పాత్రలు పోషించారు. గిరిబాబు, నాగభూషణం, బాలయ్య, రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, తనికళ్ళ భరణి, కోట శ్రీనివాసరావు, సూర్యకాంతం, ఛాయాదేవి, ఇంకా ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, ఇలా ఎందరో ఎందరెందరో చీ కొట్టించుకునేలా పాత్రలో వేసిన మంచి పేరున్న విలన్లే. మన ఈ ప్రస్థానంలో ఈరోజు మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్స్ను పరిచయం చేసుకుందాం. సినిమా రాణించాలంటే యాక్టర్ క్యారెక్టర్ మోల్డింగ్ చాలా ముఖ్యం. ఆ పాత్ర ప్రతి కదలికలు, ప్రతి సంఘటనలు, ప్రతి పలుకులో, మాట విరుపులో ప్రధాన కథకు పెనవేసుకుని రోల్ మోడల్గా క్యారెక్టర్ ఉండాలి. అది యాక్టర్ క్యారెక్టర్. అయితే క్యారెక్టర్ యాక్టర్ అని మరొకరు ఉంటారు. క్యారెక్టర్ యాక్టర్ అని ఎందుకు అంటున్నారు? ఆ మాటలో ముందు క్యారెక్టర్ ఉంది, ఆ తర్వాతే యాక్టర్. అలాగే నటుడు ఏ పాత్ర ధరించినా చూడగానే ముందు ఆ పాత్ర కనిపించాలి. అంటే వేషం, భాష, నడక అన్నీ ఆ పాత్రనే స్ఫురింపచేయాలి. నటుడు ఆ పాత్రలో అలా ఇమిడిపోవాలి అని క్యారెక్టర్ యాక్టర్ అనే పదానికి నిర్వచనం చెప్పేవారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుమ్మడి వెంకటేశ్వరరావు 1950లో అదృష్టదీపుడు చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రంలో సూర్యకుమారి, రామశర్మ నాయికా నాయకులు. అంతకుముందు ఆయన జైవీర భేతాళ చిత్రంలో హీరోగా అవకాశం వచ్చినా అది మధ్యలోనే ఆగిపోయింది. యువప్రాయంలోనే ఆయన వృద్ధపాత్రలు ధరించటం ఆరంభించారు. ఆ తరహా ముద్రపడిన ఆయన ఏది నిజం, రాజముకుటం వంటి పలు చిత్రాలలో దుష్టపాత్రలు ధరించారు. ఏ తరహా పాత్రనైనా అవలీలగా పోషించగలిగే గుమ్మడి నట జీవితంలో వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన సతీ తులసి, జి రామినీడు దర్శకత్వం వహించిన భక్తపోతన, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన మహామంత్రి తిమ్మరసు వంటి కొన్ని చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోయేవి ఉన్నాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయ్యా, ఓ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఊరిమి వరముల కురియుమయ్యా. హీరోగా పరిచయమై విలన్గా, క్యారెక్టర్ యాక్టర్గా మారిన మరో నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన సిపాయి కూతురు చిత్రంలో జమున సరసన హీరోగా నటించారు. ఆ తర్వాత చాలాకాలం ప్రతినాయక పాత్రలు పోషించి ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఉమ్మడి కుటుంబం చిత్రంలో క్యారెక్టర్ యాక్టర్గాను రాణించగలనని నిరూపించుకున్నారు. యముడు, రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు ఎస్వి రంగారావు తర్వాత అంతగా న్యాయం చేయగలిగే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత తాయారమ్మ, బంగారయ్య, ఈ కాలం దంపతులు, మరుటోడు వంటి చిత్రాలలో మళ్లీ ప్రధాన పాత్రలు ధరించి మెప్పించారు. నేనా
స్వామి మోగనీకనే మోగను చేశాము. మెదురు ముక్కను మురళిగా మార్చాము, దాన్ని మోగనీకనే మోగను చేశాము. మోగనీకనే మోగను చేశాము. రమా ఫిల్మ్స్ సంస్థను స్థాపించి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు సత్యనారాయణ. కొంతకాలం పాటు ఆయన రాజకీయ రంగంలోనూ కృషి చేశారు. ఈ వేళ దక్కింది నీ మాంగళ్యం మాత్రమే కాదమ్మా, పతనావస్థలో ఉన్న హిందూ మత ప్రతిష్టే హిమాలయ శిఖరాలకు పెరిగింది. జరిగిన పరీక్ష నీ భర్తకు మాత్రమే కాదమ్మా, తాత్వికత్వానికి నాస్తికత్వానికి. ఈ మహానుభావు నిరపరాధి అని మహాభక్తుడని మాకు తెలుసు, కానీ లోకానికి తెలియాలి. అందువల్లనే ఈయనకి కఠిన పరీక్ష పెట్టవలసి వచ్చింది. యుగానికి ఒక మహాపురుషుడు అవతరిస్తాడు, అతని మూలంగా ధర్మం పునర్జన్మ పొందుతుంది. భగవంతుడు ఉన్నాడు అని ఆనాడా ప్రహ్లాదుడు, ఈనాడు ఈ మహానుభావుడు నిరూపించాడు. ఈనాడు మనందరికీ మహోదయం. ఇది మహారాష్ట్ర చరిత్రలోనే సువర్ణాధ్యాయం. సినిమా నటులలో తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఘనత ప్రసిద్ధ నటుడు కొంగర జగ్గయ్య గారికే లభించింది. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. హాయ్, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఆయన 1967 లోక్సభ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. జగ్గయ్య సినిమా నటుడు కాకముందు 3 ఏళ్లపాటు ఢిల్లీలోని ఆకాశవాణి కేంద్రంలో న్యూస్ రీడర్గా పనిచేశారు. కొండగాలి తిరిగింది, కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలగా కోరిక చెలరేగింది. పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది, పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది, గట్టు మీద కన్నెలేది గంతులేది ఆడింది. పట్ట పగలు తిరి వెన్నెల భరతనాట్యమాడింది, పట్ట పగలు సిరి వెన్నెల భరతనాట్యమాడింది, పట్టరాని లేత వలపు పరవశించి పాడింది. కొండగాలి తిరిగింది, గుండె ఊదులాడింది, గోదావరి వరదలగా కోరిక చెలరేగింది. ఆయనకు చిత్రరంగంలో తొలి అవకాశం ప్రముఖ రచయిత దర్శకుడు త్రిపురలేని గోపీచంద్ రూపొందించిన ప్రియురాలు చిత్రం ద్వారా లభించింది. సరసుడా,
1952లో విడుదలైన ఆ చిత్రంలో జగ్గయ్య హీరోగా లక్ష్మీకాంత నాయికగా నటించారు. ఆ తర్వాత ఆదర్శంలో జానకి సరసన కథానాయకుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలు విజయవంతం కాలేదు. అప్పట్లోనే ఆయన నటించిన పాలేరు అనే చిత్రం అసలు విడుదలే కాలేదు. అప్పటికే సినిమాలు ఉన్నాయన్న ధీమాతో ఆయన రేడియో ఉద్యోగానికి రాజీనామా చేశారు. సంవత్సరం పాటు ఖాళీగా ఉన్న తర్వాత జగ్గయ్యకు బంగారు పాపలో సాత్వికమైన పాత్ర, అర్ధాంగిలో నెగిటివ్ రోల్ లభించాయి. ఈ రెండు పాత్రల్లోనూ ఆయన మెప్పించడంతో ఇక వరుసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. హీరోగా, ఉప కథానాయకుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించారు జగ్గయ్య. వలపు తోటలో విడిసిన దానా లేత నవ్వులా వెన్నెల సోనా. ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల సొగసైన కనుల దాన సొంపైన మనసు దాన నీ వారే వధువు తెలుసుకో తెలుసుకో తెలుసుకో. 1962లో దేశభక్తి ప్రపూరితమైన పదండి ముందుకు చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఆ చిత్రానికి ఆయనే సంభాషణలు రాశారు. జగ్గయ్య మంచి రచయిత కూడా. రవీంద్రనాథ్ ఠాకూర్ కవితలను రవీంద్ర గీత పేరుతో తెలుగులోకి అనువదించారు. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డుతో గౌరవించి సత్కరించింది. నటుడు శ్రీ నాగభూషణం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కాని రక్తకన్నీరు నాగభూషణం అంటే అందరికీ ఆయన సంభాషణలు చెప్పే తీరు, ఆ నటన గుర్తుకొస్తాయి. ఆయన కూడా హీరో పాత్రలతో పాటు క్యారెక్టర్ పాత్రలు, ప్రతినాయక పాత్రలు ధరించిన వారే. సంటి బాబు, ఓబుజి బాబు, సంటి బాబు, ఓబుజి బాబు, నీ పంట పండిచేన బాబు, ఉంది తాళం ఏది బీగం లేనే లేదా జవాబు, మంచి ఖజానా మన కుటిగానా నిధి దొరికేనా నీకు భజానా దారిను పోయే చక్కని దానా బాగున్నానా నీ పక్క కుర్రాన్న. కంటి బాబు ఓబుజ్జి బాబు నీ పంట పండితేన బాబు. వీణ విద్వాంసులు ఎస్ బాలచందర్ దర్శకత్వం వహించిన ఏది నిజంలో నాగభూషణం నాయకుడిగా నటించారు. విలన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మళ్లీ నాటకాల రాయుడు, మహమ్మద్ బీన్ తుక్లక్ వంటి చిత్రాల్లో ప్రధాన పాత్రలు ధరించారు. అరే ఓ పిచ్చి బాబు, తల రాత బొకే తికమక
మగతిక ముఖముఖానికి రకరకాలుగా తికమక మకతిక తికమక ఓ బుచి బాబు అరే ఓ పిచ్చి బాబు తలరాత బొకే తికమక మగతిక ముఖముఖానికి రకరకాలుగా తికమక మకతిక తికమక ఓ బుచి బాబు. నటి రాధిక తండ్రి ఎంఆర్ రాధ తమిళంలో రక్త కన్నీర్ అనే నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శిస్తూ ఉండేవారు. సమకాలీన రాజకీయాలను ఆ నాటకంలో ఏ రోజుకు ఆ రోజు చొప్పిస్తూ తన సంభాషణ చాతుర్యంతో ప్రేక్షకులను బాగా మెప్పించేవారు ఎంఆర్ రాధ. ఆ బాణి నాగభూషణంకు నచ్చటంతో ఆ నాటకం హక్కులు తీసుకుని తెలుగులో ప్రదర్శించడం ఆరంభించారు. రక్త కన్నీరు ప్రదర్శన సూపర్ హిట్ అయింది. జనం తండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కొని రక్త కన్నీరు చూడడం ఆరంభించారు. దాంతో ఆయన పేరు రక్త కన్నీరు నాగభూషణంగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే మంచి మనసులు, మూగ మనసులు, తిక్కశంకరయ్య, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, కథానాయకుడు, అందాల రాముడు మొదలైన పలు చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. రవి ఆర్ట్ థియేటర్స్ అనే సంస్థను ప్రారంభించి స్వయంగా చిత్ర నిర్మాణం కూడా చేపట్టారు. నాగభూషణ నటన ఓ ప్రత్యేక శైలిలో ఉండేది. ఆ శైలిని ఆ తర్వాత కొందరు అనుకరించడానికి ప్రయత్నించినా ఆయనలా ఎవరూ సాధించలేకపోయారు. వాళ్ళు వాళ్ళు తూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. వాళ్ళు వాళ్ళు తూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా. చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా. ఏమే ఏమే భామా. చిత్రరంగానికి ఆకర్షితులైన వారిలో రకరకాల వ్యక్తులుంటారు. అందరూ హీరోగా నటించే అవకాశాల కోసమే ప్రయత్నిస్తారు. కానీ అవి రాకపోతే రాజీ పడకుండా తిరిగి వెళ్ళిపోయేవారు ఉంటారు. నటన అన్న తర్వాత అన్ని తరహా పాత్రలు ధరించాలని ఆ నిర్వచనానికి కట్టుబడి హీరో పాత్రలు రాకపోయినా చిత్రరంగంలో కొనసాగేవారు ఉంటారు. ప్రతి నాయకులుగా కాకపోయినా హీరోలుగా పరిచయమైన వారు సాత్వికమైన పాత్రల్లోనూ కొందరు నటులు రాణించారు, రాణిస్తున్నారు. ఉదాహరణకు పాతతరం వారిలో వల్లం నరసింహారావు. ఆయన అంతా మన వాళ్లేలో నాయక పాత్ర ధరించారు. ఆ తర్వాత ముఖ్య పాత్రలకే పరిమితమయ్యారు. అలాగే ఎత్తుకు పై ఎత్తు, మనోరమ వంటి చిత్రాలలో నటించిన బాలయ్య ఎమ్మెల్యే చిత్రంలో నటించిన జేవి రమణమూర్తి ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలలో కొనసాగారు. తెలియా నా జీవన నవమాధురి నీవే, నా జీవన నవమాధురి నీవే, రావే నా తెలియా. ఆ తర్వాత మరో కొత్త తరం ప్రవేశించింది. ఆ తరంలో ప్రవేశించిన కొత్త హీరోలు, కొత్త విలన్లు, కొత్త క్యారెక్టర్ యాక్టర్లతో సినిమా రూపకల్పనకు సంబంధించిన తీరులోనే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. చిత్ర నిర్మాణంలోనూ కథాకథనంలోనూ వేగం పెరిగింది. ఆ వేగం ఎక్కడికి దారితీస్తోంది, అందుకు దోహదం చేసిన వారు ఎవరు అనేది పరిశీలిద్దాం. నమస్కారం. మీరింతవరకు వందేళ్ల వెండితెర వెలుగు జిలుగులు ధారావాహిక విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ మల్లాది చంద్రశేఖర్, శ్రీమతి వేమూరి సాధన. రచన శ్రీ బికే ఈశ్వర్. నిర్వహణ శ్రీ మల్లాది చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.